టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు వ్యతిరేకంగా నాయుడుపేటలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. లోకేష్ దళితులను అవమానించారంటూ నేరుగా సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, అనుచరులు, వైసీపీ కార్యకర్తలు లోకేష్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దళితులకు ఉన్నత పదవులతో పాటు విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత చదువులకు ఫీజు రీఎంబర్స్మెంట్ వంటి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. దళితులపై అసత్య ఆరోపణలు చేయడం లోకేష్ కు తగదని, లేదంటే తగిన బుద్ధి చెప్తామంటూ ఆయన హెచ్చరించారు. ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఈ విదేశీ విద్యని మేమే తీసుకొచ్చాము అని ఒక సైడ్ చెప్తూనే, ఏ విదేశీ విద్య తెచ్చినా ఏం తెచ్చినా ఈ దళితులు పీకింది ఏం లేదు, పొడిచేసింది ఏం లేదని. మీకన్నా తెలివి గల వాళ్ళు ఈ దేశంలో చాలా మంది దళితులు ఉన్నారని ఆ లోకేష్ తెలుసుకోవాలి. ఒక దళితుడు ఆ దళితు మేధావి రాసిన రాజ్యాన్ని అమలు చేయబడితే దాంతో నువ్వు కూడా ముఖ్యమంత్రి మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాగలని చెప్పాలి. గమనించాలి, ఈ దేశానికి రాష్ట్రపతిగా ఇంతకుముందు దళిత మేధావులు ఉన్నారు. ఇప్పుడు మురుము గారు కూడా ఒక దళితురాలు. ఇదే సందర్భంగా టీడీపీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తీరును తప్పుబట్టారు. లోకేష్ దిష్టిబొమ్మను దహనం చేయడం హేయమైన చర్య అని ఖండించారు. దళితులకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. లోకేష్ వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు వక్రభాష్యం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా అనేక విషయాలను వెల్లడించారు. నారా లోకేష్ బాబు గారు మాట్లాడినాడు అని చెప్పని సూలూరుపేట శాసనసభ్యుడు ఆయన దిష్టిబొమ్మ తగలబెట్టడం హేయమైన చర్య. దళితులకి ఈ ప్రభుత్వం పీకింది ఏమీ లేదన్న మాట తీసుకొస్తే ఆయన అంటే ఆయన లోకేష్ బాబు అన్నట్టుగా దాన్ని చిత్రీకరించి ఈరోజు ఆయన దిష్టిబొమ్మను తగలబెట్టడం ఇది నిజాయితీ నీచమైన చర్య. సోదరా, ఒకటే నీకు తెలియజేస్తున్నా, ఈ రాష్ట్రంలో దగ్గరదాపు 30 మంది దళితుల్ని ఊసపోత పోసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మరి ఏం చేస్తున్నారు మీ దళిత శాసనసభ్యులు మంత్రులంతా? సుధాకర్ చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు? శిరోమండలం చేసినప్పుడు ఏమో చేస్తున్నారు? ఇటీవల అచ్చం చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు? ఎంత మందిని పట్టణ పెట్టుకునేందుకు ప్రభుత్వం ఒకసారి ఆలోచించు. దళితులకి ఏం పీకింది ఈ ప్రభుత్వం అని చెప్పిన మాట ఆయన అంటే దాన్ని లోకేష్ బాబు అన్నట్టుగా మీరు చిత్రీకరించి లోకేష్ బాబు ప్రతిష్టని, తెలుగుదేశం ప్రతిష్టను దెబ్బతీయాలంటే ఇది ప్రజల అమాయకులు కాదని చెప్పిన కూడా నేను తెలియజేస్తా ఉంటా. భారతదేశంలో అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్కి పార్లమెంట్ స్పీకర్గా జిఎంసీ బాలయోగిని పంపించిన ఘనత తెలుగుదేశం పార్టీ ఒక దళితు. అదేవిధంగా రాష్ట్ర శాసనసభకు ప్రతిభా భారత్ అనే దళిత మహిళని శాసనసభ స్పీకర్ గా చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ. మరి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే తన క్యాబినెట్ లో ఎంతో మంది దళితులకు అవకాశం కల్పించి వాళ్ళకి రాజకీయంగా కల్పించడమే కాదు వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో అటు వరలరామయ్యకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి జనరల్ సెక్రటరీగా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నక్క ఆనందబాబు గారిని, అనితా గారిని వీళ్ళిద్దరిని కూడా పాలిట్ బ్యూరో సభ్యులుగా తీసుకుని దళితులకి సంతస్థానం ఇచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం.
కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ నెల్లూరు.